హలో ఫ్రెండ్స్ అమ్మ వంట ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ వెరైటీ వంటకం దొండకాయ పచ్చి పచ్చడి ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం దొండకాయ ఎండు కొబ్బరి పచ్చిమిర్చి పసుపు తగినంత వెల్లుల్లి రెబ్బలు కల్లుప్పు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పచ్చిమిర్చి వేసేయండి కొబ్బరి వెల్లుల్లి కల్లుప్పు అలాగే కొద్దిగా పసుపు ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని దొండకాయలోకి వేసి కలపండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా స్పైసీగా కూడా ఉంటుంది తరువాత ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించండి కొద్దిగా నూనె వేయండి మిరప మిరపగింజలు మిరపగింజలు గింజలు ఆడాగానే స్టవ్ ఆర్పేసి ఈ తాలింపు మిశ్రమాన్ని దొండకాయలోకి వేసేయండి టేస్టీ ఇంకా స్పైసీ దొండకాయ పచ్చి పచ్చడి రెడీ తయారీ విధానం చూస్తారు కదా మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి అలాగే మరికొన్ని వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ